అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయకపోవటం అనే ఇది కొనసాగుతుంది. ఈ భూములు ఇప్పటికే సాగులో ఉన్నాయి. ఇవాళ కొత్తగా అడవుల్ని నరికి వీళ్ళు చేస్తున్నది కాదు, ఎన్నో తరతరాలుగా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇది చిన్న చిన్న కారణాలతో ఇప్పటిదాకా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా పోడు అటవీ హక్కులపై వీళ్ళకి హక్కును గుర్తించకుండా ప్రభుత్వము దాటవేస్తుంది. ఈ దాటవేత ఎవరికి మంచిది కాదు. ప్రభుత్వం ఏదైతుందో తన వాగ్దానాన్ని అమలు చేయాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేసిన వాగ్దానాన్ని, చట్టం యొక్క స్పిరిట్ను అర్థం చేసుకొని చట్టం కింద అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు వారి మీద ఆధారపడేవారు వాళ్ళకి అటవీ హక్కులు ఇచ్చి చేయాలని చెప్పి ఈ సమస్య మీద ఫోకస్ చేయడానికి ఈ మన పాల్వంచలో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో రైతులు పాల్గొనటమే కాకుండా కనీసం ఇప్పటికైనా కూడా ఈ సదస్సు లోపల ప్రభుత్వం స్పందించి సరి అయిన ప్రకటన చేస్తూ ఫారెస్ట్ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తుంది. దీంట్లో మళ్ళీ పోడు రైతుల మీద ఎటువంటి దాడులు జరిగినా మీరు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే, దానికి ప్రభుత్వమే బాధ్యత తప్ప ఇంకెవరు బాధ్యత కాదు. తన విద్యుత్ కర్మం ప్రభుత్వం చేయకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం.